ముందుకు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు బైరే నరేష్ ను అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకోవడంతో బైరే నరేష్ కు అయ్యప్ప స్వామి భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుడిపైకి బైరే నరేష్ కారు దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో అయ్యప్ప భక్తుడికి స్వల్పంగా గాయాలైన అయ్యప్ప భక్తుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ములుగు వైపు బైరే నరేష్ కారు వెళుతూ ఉండగా బైరే నరేష్ కారు చెట్టును ఢీకొనడంతో బైరే నరేష్కు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో బైరే నరేష్ కూడా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. బైరే నరేష్ తిరుగు ప్రయాణంలో ఆయన కారు కూడా ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అయ్యప్ప స్వామి భక్తులకు నాస్తికుడు బైరే నరేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రతో మాట్లాడదాం. నరేంద్ర, అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఆ బైరే నరేష్ పరిస్థితి, అలాగే బైరే నరేష్ కారు కారణంగా గాయపడ్డ అయ్యప్ప స్వామి భక్తుని పరిస్థితి, ఇద్దరికి ఏ విధంగా ఉంది? రైట్, ఇవాళ చూసింటే రామ్దేవ్, ఇక్కడ పరిస్థితి అయితే బైరే నరేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యప్ప భక్తులు వేటాడే పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఆయన చేసిన వ్యాఖ్యల మీదనే ఈ ఆగ్రహం అంతా కూడా. ఏదైతే భక్తి పారవశ్యంతో ఒక యజ్ఞం లాగా ఇవాళ అయ్యప్ప స్వామిని కొనియాడే ఈ భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడిన మాటలకు ఇవాళ అయ్యప్ప స్వాములు తను ఎక్కడ కనిపించినా అతన్ని గిరావ్ చేయడమే కాదు, అతన్ని పట్టుకొని కొట్టాలని ఒక అంత కోపంతో ఉన్న అయ్యప్ప భక్తులకి గత సంవత్సరం చాలా దిక్కుల్లో అతన్ని వేటాడిండ్రు. అతను ఒక దశ లోపల పోలీస్ స్టేషన్ కెళ్ళి తలదాచుకున్న పరిస్థితి కూడా చూసాం. అయితే ఇవాళ ఇదే అయ్యప్ప మాల కొనసాగుతున్న సమయం లోపల ఏటూరు నగరం లోపల భీమరావు కోరెగావ్ సమావేశానికి బైరే నరేష్ హాజరయ్యారు అన్న విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు అక్కడికి చేరుకొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు. కానీ అతను దొరకకుండా కారులో పారిపోతున్న సమయం లోపల అతన్ని వెంటాడారు. వెంటాడుతున్న సమయం లోపల అతనికి అయ్యప్ప పోగు నరసింహరావు అనే ఒక అయ్యప్ప స్వామి మీదికి అయి ఇతని కారు దూసుకెళ్ళింది. అతని కాలు కూడా విరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అదుపు తప్పిన అతని కారు చెట్టుకు ఢీకొనడంతో అతను దానిలో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతటి ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ఎవరైతే ఈ బైరే నరేష్ ఎవరైతే ఉన్నారో తను ఈ అయ్యప్ప స్వామి ఏదైతే భక్తిగా కొనియాడుతూ తనే జీవితంగా తనే ఒక ఆరాధ్య దైవంగా కొనియాడే అయ్యప్ప స్వామి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణమైంది. అయితే ఈ నాస్తికుడు మూర్ఖుడు ఇతనికి అసలు ఏమాత్రం కూడా మానవత్వం లేని, భక్తి లేని మనిషి కాని ఒక రాక్షసుడు కింద ఇవాళ అయ్యప్ప స్వాములు చూస్తుంటారు. గత సంవత్సరం ఇతని పట్ల ఎక్కడ దొరికినా కూడా అతన్ని బతకనివ్వమనే కోణం లోపల కూడా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాజా ఘర్షణకు కారణం ఏంటి? ఈ ఆగ్రహానికి ముఖ్యంగా అయ్యప్ప స్వామి అసలు ఎవరికి పుట్టాడు? అయ్యప్ప స్వామి జన్మకి అయ్యప్ప స్వామి పట్ల మాట్లాడిన మాటలకే ఇవాళ ఆగ్రహవేశాలతో ఊగిపోతుంటారు. బైరే నరేష్ ఎక్కడ కనిపించినా కూడా వదలని పరిస్థితి ఉంది. రాష్ట్రం దాటి నరేంద్ర, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి అయ్యప్ప స్వామి భక్తులు మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. దూషించడం జరిగింది, దానికి మేము గతంలో బహిష్కరించడానికి మేము ఇట్లాంటి వాదనలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ర్యాలీలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనుకోకుండా ఈరోజు ఆ బైరే నరేష్ అన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ నాస్తికులు ఎవరు ఉన్నారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పి ఒక చిన్న ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే అతని యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ దేవతలను దూషించడం, ఇదే అతని యొక్క లక్ష్యం. ఆ కాబట్టి అటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఇక్కడ ఇద్దామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని మా స్వాములు చూసి గుర్తించిపోయి అతన్ని బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి అడగగా అతను అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాడు. కానీ అతను వెళ్ళిపోయే సందర్భంలో మిగతా స్వాములు అందరూ వచ్చి కూడా అసలు ఎందుకు హిందూ దేవతల్ని ఇలా కించపరచడానికి ఆస్కారం ఏంటిది, అసలు నీ ఉద్దేశం ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడాలని వస్తే
అతని యొక్క డ్రైవర్ విచక్షణ రహితంగా ఆ బండిని కారుని ముందుకు తోసుకొని కోలుకొని వెళ్ళడం జరిగింది. అందులో ఒక స్వామి కాలు మించి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా మంది అనేకమైనటువంటి కిందపడి కాళ్ళు విరిగేటువంటి సందర్భం అది, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఆ బయట నరేసినటువంటి వ్యక్తి కాక అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతటి అంటే ఆ ఒక స్వాములు మరి మాల మీద ఉన్నారు అనేటువంటి ఇది లేకుండా వాళ్ళందరి మీదకి మించి విచక్షణ రహితంగా బండి తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే ఆ నరేష్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు కానీ బాధ్యత వహించి ఆ యొక్క డ్రైవర్ని వాళ్ళని తీసుకొచ్చి వెంటనే సరెండర్ చేయాలి పోలీస్ స్టేషన్లో, లేదంటే మాత్రం మా స్వాములు ఎటువంటి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదుగా. హిందూ దేవతలందరినీ కూడా దూషించేటువంటి వాళ్ళకి మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి రైట్, ఒకసారి మా ప్రతినిధి నరేందర్ తో కూడా మాట్లాడదాం. నరేందర్, మరి బైర్ నరేష్ కారుకి ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఎస్, ఇవాళ తను ప్రాణభయంతో పారిపోతూ ఇవాళ రోడ్డు చెట్టుకు ఇతను ఎక్కడ కనిపించినా కూడా అయ్యప్ప స్వాములు అయ్యప్ప మాల ధారణ లేకున్నా కూడా ఈ బైర నరేష్ ను వేటాడడం అనేది అయ్యప్ప భక్తుల్లో అంతటి ఆగ్రహవేశాలు ఉన్నాయి. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల మీద దెబ్బతీస్తున్నాయి. అసలు మేము భక్తి పారవశ్యంతో జీవిస్తున్నాం, అయ్యప్ప స్వామి పెట్టిన భిక్షగా జీవిస్తున్నామని చెప్పి అయ్యప్ప భక్తులు జీవిస్తుంటారు, అతన్ని అంతటికి కొనయాగుతూ ఉంటారు. అయితే అంతటి మాటలు మాట్లాడడం వెనుక అసలు ఎంతటి ధైర్యం ఉంది, ఇతను మూర్ఖుడు అని చెప్పేసి అని ఆగ్రహ వేషాలే ఇవాళ అతని మీద దాడి చేసేందుకోసం ప్రయత్నంలో భాగంగానే ఇవాళ బైరి నరేష్ ను వెంటాడినరు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇంతటి నిష్ఠతో ఉండి చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఉండే భక్తుల్లో అంతటి ఆగ్రహవేశాలకు కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతటికి కోపం ఆగ్రహం తీసుకురాలేదు. అంతటి ఆగ్రహవేశంతో ఉన్న వారందరూ కూడా అతన్ని ఎక్కడ కనిపించినా కూడా వదలం అంటూ ఎన్నోసార్లు హెచ్చరిక చేశారు. అదే విధంగా అతన్ని వెంటాడియాలా వేటాడి అతన్ని పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశారు. దాని మీద చాలా పోలీస్ స్టేషన్స్ లో కూడా కేసులు కూడా నమోదు చేశారు. అందులో భాగంగానే పోలీసులు అతను అరెస్ట్ చేసిన సమయంలో అరే నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉంటేనే బతుకుతావు అన్న కోణంలోనే అతను కూడా అయ్యప్ప స్వాముల ఆగ్రహవేశాల నుండి బతికేందుకు గతంలో చేశారు, గత సంవత్సరంలో చేశారు. ఇతని మీద ఇతను చేసిన వ్యాఖ్యల మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిన ధర్మిల ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని జైలు కూడా పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మాలధారణ సమయం లోపల మళ్ళీ ఏదైతే ఏటూర్ నగరం లోపల ఒక సమావేశానికి వచ్చిన పరిస్థితుల్లో ఇది భీమరావు కోరేగావ్ సమావేశానికి వచ్చిన సమయంలో అతను కనిపించడంతో అయ్యప్ప స్వాములు ఒక్కసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. అతన్ని పట్టుకోనడానికి ట్రై చేశారు. అందులో భాగంగానే ప్రాణ రక్షణ కోసం తను పరుగులు పెట్టి ఇవాళ రోడ్డు దాటి చెట్టుకు ఢీకొనడానికి అందులో భాగంగానే అతని ప్రాణాలు కాపాడుకున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి మన ఆర్టీవీ లోపల. అంతటి ఆగ్రహవేశాలతో పరుగులు పెట్టించిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకోసం ప్రయత్నం చేసిన భాగంలో ఇవాళ పోగు నరసింహరావు అనే ఒక అయ్యప్ప స్వామి కాలు విరగడం జరిగింది, అతని మీదకి ఎక్కించడం జరిగింది. సో అంతటి ఆగ్రహవేశాలు అతని మీద వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా, నాట్ ఓన్లీ వరంగల్ ఉమ్మడి జిల్లా, అతని మీద రాష్ట్రం మొత్తం కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా ఆగ్రహవేశాలతో ఊగిపోతున్న పరిస్థితి ఇవాళ స్పష్టమవుతుందని, అతని ప్రాణ రక్షణ కోసం పరిగెడుతూ చెట్టు గుద్దుకొని అతను బతికి బట్టగట్టి ఇవాళ హాస్పిటల్లో పడి మళ్ళీ ప్రాణ రక్షణ చేసుకుంటున్నాడంటే ఇవాళ అయ్యప్ప స్వామి కోపమే అని చెప్పి అయ్యప్ప భక్తులు అంటున్న పరిస్థితి వినబడుతుంది. ఆ పరిస్థితి నరేందర్, ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు బైరి నరేష్ కు మధ్య ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులపైకి బైరి నరేష్ కారు కూడా దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప భక్తుడికి స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రి కూడా తరలించారు. అనంతరం ములుగు వైపు బైరి నరేష్ కారు వెళుతూ ఉండగా ఆ బైరి నరేష్ కారు కూడా చెట్టుకు గుద్దుకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైరి నరేష్ కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది.